వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ దానికోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ నుంచి రెబల్స్ ను ఆకర్షించే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ బహిష్కృత నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈ మేరకు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్య నేతల బృందం ఇవాళ ఖమ్మానికి వచ్చి పొంగులేటితో భేటీ కానుంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ దానికోసం తీవ్రంగా శ్రమిస్తుంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ నుంచి రెబల్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సౌమ్య, తెలంగాణలో బీజేపీ సాగా వేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి సంబంధించి ఎవరు కూడా ఒక బలమైనటువంటి నేతలు లేరు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైనటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో అనేక సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా పొంగులేటి ఇంకా ఎటువంటి నిర్ణయం వెల్లడించకపోవడంతో మరోసారి పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు అయితే బీజేపీ శాఖల కమిటీ దానికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే పొంగులేటి కర్ణాటక ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఏ పార్టీలో పెడితే బాగుంటుందని చెప్పి అనుచరుల నుంచి కూడా ఆయన అభిప్రాయాలు సేకరించారు. మెజారిటీ అనుచరులు సూచించేది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే బాగుంటుందని సూచించినప్పటికీ కూడా పొంగులేటి ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తనకి రెండు జాతీయ పార్టీల నుంచి ఆహ్వానం ఉంది, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఆహ్వానం ఉందని పొంగులేటి చెప్తున్నప్పటికీ కూడా కర్ణాటక ఎన్నికల వరకు ఫలితాల వరకు వేచి చూసే ధోరణిలో అయితే కనపడుతున్నారు. కానీ ఈ లోపలనే పొంగులేటి నుంచి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, హామీని తీసుకోవాలి, బీజేపీలోకి వస్తే అన్ని రకాలుగా ఆయనకి అండదండలు అందిస్తామని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం. బీజేపీ జాతీయ నాయకత్వం సూచన మేరకు ఈ రోజు బీజేపీ రాష్ట్ర నాయకులు పొంగులేటిని కలుస్తున్నారు. అందులో భాగంగానే దానికి సంబంధించి ఆయనకి స్పష్టమైనటువంటి హామీని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అనుచరులందరికీ టికెట్లు ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో పొంగులేటికి కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది, కేంద్రంలో కూడా మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నటువంటి తరుణంలో బీజేపీలోకి వస్తేనే ఆయనకి సరైనటువంటి గౌరవం లభిస్తుంది అంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పొంగులేటికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఇవాళ భేటీ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కి వెళ్తారన్న ప్రచారం జరిగింది ఒకప్పుడు గతంలో, ఇప్పుడు బీజేపీకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇంతకీ పొంగులేటి వర్షన్ ఏ విధంగా ఉందంటారు? పొంగులేటితో పాటు కార్యకర్తలు కూడా ఇంకా బీజేపీలో చేరే అవకాశం ఉందంటారు? అదే పొంగులేటి మనసులో ఏముంది అనేది ఆయన స్పష్టం చేయట్లేదు. ఆయన చెప్తున్న దాని ప్రకారం బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల నుంచి నాకు ఆహ్వానం ఉందని చెప్పి పొంగులేటి చెప్తున్నప్పటికీ కూడా ఆయన మదిలో ఏముంది అన్నది తెలిసి రావట్లేదు అనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఆయన అనుచరులు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే బాగుంటుంది ఆయన చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు తక్కువగా ఉండటంతో పొంగులేటి ఆ విషయంలో కాస్త వెనక దగ్గుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం అటువంటి వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీని చేరడానికి సమకూలంగా ఉండేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తప్ప ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి ఉన్న నేపథ్యంలో పొంగులేటి ఇటు బీజేపీ వైపు కూడా ఆలోచన చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. భాగంగానే పలు గతాలకు ఇప్పటికే బీజేపీ నాయకులతో పొంగులేటి సంప్రదింపులు అయితే చేశారు. అయితే ఈ చర్చల్లో ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, పొంగులేటి ఏం చెప్పబోతున్నారు అన్నది అయితే ఒక ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ రామకృష్ణ.